అందరికీ నమస్కారం ఇందాటి నుంచి కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో మాట్లాడుతున్నాను కానీ ఐ థింక్ ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది జనరల్గా మా సినిమా భాష ఒకటి ఉంటుంది ఇండస్ట్రీలో ఒక భాష ఉంటుంది థ్యాంక్ యూ బాగుందా సీ ఇండస్ట్రీలో భాష ఏంటంటే జనరల్గా ఎప్పుడు సీడెడ్ అంటారు కదా రాయలసీమ ఏంటి సినిమాలు ఎలా ఏంటి బిజినెస్ టర్మ్స్ ఇలాంటివన్నీ మాట్లాడతారు కదా సీటెడ్ అంటే మాస్ సార్ అంటారు మాస్ సో ఇన్ని రోజులు మీరు మిమ్మల్ని మెప్పించే మాస్ చూసి ఉంటారు మీ గుండెల్ని హద్దుకునే మాస్ చూపిస్తాను దసరాతో ఇట్స్ అ ప్రామిస్ విజిల్లీ మాస్ చూసి విజిల్ వేసి ఉంటాం కానీ మాస్ కళ్ళల్లో చిన్న గ్లిటర్తో విజిల్ వేసి ఉంటాం కదా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు మీరు థర్టీ ఎయిత్ మార్చ్ రోజు దసరా విషయానికి వస్తే బోల్డ్ అని చాలా చాలా మనసుకు దగ్గరైన సినిమా ఇది అండ్ ఒక సంవత్సరం పాటు పనిచేసాం ఆ దుమ్ములో ధూళిలో చాలా కష్టాలు పడ్డారు టీం అందరూ కూడా అండ్ వాళ్ళందరికీ ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకున్న ప్లేస్ ఇదే ముందుగా ప్రొడ్యూసర్స్ దసరా ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారికి శ్రీకాంత్ గారికి ఇలాంటి యొక్క ప్రాజెక్ట్ని దిస్ విల్ బీ అ వెరీ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఈ సినిమాతో అసోసియేటెడ్ ఉన్న వాళ్ళందరి లైఫ్లో అందరి కెరియర్లో విల్ బికమ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని బ్యాక్ చేసిన సుధాకర్ గారికి శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అట్ ద సేమ్ టైమ్ మా ఫ్రెండ్స్ రోల్స్ చేసిన నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎంతో కష్టపడ్డారు వీళ్ళందరికీ చాలా సినిమాలు చేస్తారు దసరా తర్వాత కానీ దసరా మాత్రం ఎప్పటికీ మర్చిపోని సినిమా అయిపోతుంది మీ లైఫ్లో ఈ సినిమాలో మనందరం ఏదైతే ఫ్రెండ్స్గా చేసామో ఫ్రెండ్స్ అంటే వేరే సినిమాల్లో ఫ్రెండ్స్ లాగా కాదు వాళ్ళు నిజంగానే ఒక ఊర్లో ఒక ఇంట్లో పుట్టి పెరిగిన ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఈ సినిమా చూస్తున్నంతసేపు సో మనకి మనకి ఈ సినిమా ఎప్పటికి ఉండిపోతుంది లైఫ్ లాంగ్ మీరు ఎనభై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను ఎనభై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మనం ఈ సినిమా చూసుకుంటే ఏర్ర వీళ్ళంతా ఎక్కడున్నారు అని మనకు మనం ఒకసారి కలవాలనిపించాలి అలాంటి సినిమా చేసాం మనం అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ని మూడు డిపార్ట్మెంట్స్లోనూ కాంట్రిబ్యూషన్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్యామ్ గారు కాసర్ శ్యామ్ గారు రాసిన ప్రతి లిరిక్ ప్రతి లైన్ సెన్సేషన్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా సరే రేజ్ అయిపోతుంది నాకు తెలిసి మ్యూజిక్ కంపెనీస్ ఇంకా మిమ్మల్ని అవుతుంది మీరు ఏ సినిమాలో పాటలు రాసుంటే ఆ సినిమా సినిమాని వెళ్ళి సైన్ చేసుకుంటారేమో కంగ్రాచులేషన్స్ అండ్ మా ఫైట్ మాస్టర్ సతీష్ మాస్టర్ ఇన్ చాలా కొత్త మామూలుగా చూస్తే అంటే పెద్ద ఎక్కువ సినిమాలు చేయలేదు బట్ ఈ సినిమాతో ఐ థింక్ ఇన్ డేట్లు దొరకు నెక్స్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడ స్టేజ్ల మీద చూసి ఏంటి కొంచెం చాలా చిన్నపిల్లడిలో ఉన్నాడు ఎలా చేస్తుంటాడు అనుకుంటున్నారేమో మీరు వేరే లెవెల్లో చేశాడు అండ్ అది మీరు అలాగో మీరు అవుట్పుట్ చూస్తారు థ్యాంక్ యూ సతీష్ మాస్టర్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ మా టీం మెంబర్స్ మా ఈరోజు సత్యం సూర్యన్ గారు లేదంటే సంతోష్ నారాయణ గారు శ్రీకాంత్ ఇక్కడ ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు ముగ్గురు ఆల్రెడీ ఎప్పుడో యుఎస్ ప్రింట్లు పంపించారు సినిమా బాగుంది బ్రహ్మాండంగా అందరం హ్యాపీ అయిపోయాం కానీ వాళ్ళు ఇక్కడ లోకల్గా చిన్న చిన్న తప్పు కూడా ఉండకూడదు అని మెల్లగా చెక్కుతున్నారు ఒకచేట కూర్చొని మీ అందరికీ ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అండ్ వాళ్ళు పడిన కష్టం ఏంటన్నది మీరు మార్చి తట్టే చూస్తారు ఈరోజు వాళ్ళు ముగ్గురు లేరు ఇక్కడ అని చెప్పి కొంచెం ఒక లోటు ఫీల్ అయ్యాను కానీ కనకావు గారు మాట్లాడినప్పుడు పాడినప్పుడు ఆ లోటు తీరిపోయింది నాకు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారికి ఒక స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇరవై రెండు ఎకరాల్లో ఒక మా ఊరిని క్రియేట్ చేశారు మా వీర్లపల్లిని క్రియేట్ చేశారు ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని థర్టీ ఎత్తు రోజు థియేటర్లోకి ఎంటర్ అవగానే తీసుకెళ్ళిపోతాం దానికి ఒక ముఖ్యమైన కారణం అవినాష్ గారు అట్ ద సేమ్ టైమ్ మా ఎడిటర్ నవీన్ ఈ సినిమాని అంత టైట్గా అంత క్రిస్ప్ ఫస్ట్ డే వన్ నుంచి కథ చెప్పినప్పటి నుంచి ఎంత నమ్మాడో ఈ రోజుకి తన నమ్మకం పది రెట్లు అయిపోయింది కలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాడు పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నామని సో తను పెట్టిన కష్టానికి తనకి ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి నవీన్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ అండ్ గనమ్మా మా మెయిన్గా ఒక్క నిమిషం వన్ సెకండ్ వన్ సెకండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ఉంది నేను మామూలుగా పేర్లు కూడా నోట్ చేసుకొని చెప్పాను మామూలుగా అందరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కామన్గా థ్యాంక్స్ అని చెప్తాను ఈ సినిమాకి వాళ్ళు పడిన కష్టం పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది మనస్ఫూర్తిగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా కొన్ని నెలల్లో లేదంటే ఒక సంవత్సరంలోనే డైరెక్టర్లు అయిపోవాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అంత కష్టపడ్డారు ఈ సినిమాకి అందరూ అందరూ ఎవ్రీ వన్స్ హాట్ ఇన్ ద రైట్ ప్లేస్ అండ్ ఎవరు కూడా ఏదో ఒకటి చేసి నేను అసిటాండ్ డెరెక్టర్ పనిచేసాను ఒకప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ని దగ్గరగా లైఫ్ అంతా చూశాను నేను అందరిలోనూ ఒక స్పార్క్ ఉంది సో ప్రొడ్యూసర్లు అందరికీ చెప్తున్నాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దసరా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవరైనా అడ్వాన్స్ చే క్లిచ్ చేసి పెట్టండి ఎవరు డైరెక్టర్ అయిపోతారో తెలియదు వినయ్ మా కో డైరెక్టర్ హరి గారు మా ఇంకో కో డైరెక్టర్ షూటింగ్లో అంతా ఆయనే చూసుకున్నారు శ్రీనాథ్ మా ఆల్ ఇన్ వన్ రోహిత్ మా పబ్లిసిటీ ప్రమోషనల్ కంటెంట్ మొత్తం అయితే అలాగే రవికుమార్ అర్జున్ యశ్వంత్ వంశీ రవి చిన్నరవి అంటే బ్రాకెట్లో రామ్ పవన్ మధు వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి అందరికి మర్చిపోయాను థ్యాంక్ యూ సో మచ్ ఏడీస్ థ్యాంక్ యూ అండ్ అసిస్టెంట్ కెమెరామెన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ థ్యాంక్ యూ మాకు మాకు బాగా కష్టపడుతూ వేడిలో ఉన్నప్పుడు గొడుగులు బట్టి కొబ్బరి నిలిచే వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరు లేరు బాబు మాకు పది రెట్లు కష్టపడ్డారు థ్యాంక్ సో మచ్ వన్స్ అగైన్ అండ్ మా రైటర్స్ తోట శ్రీను గారికి అండ్ మా శ్రీనాథ్ కూడా హెల్ప్ చేశాడు సో తనకు కూడా అండ్ ట్రాన్స్లేటర్ సురేష్ గారికి థ్యాంక్ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఇక్కడ అనంతపురంలో మా ఈవెంట్ ఇంత హాయిగా ఫ్లో అవడానికి హెల్ప్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పీవీకే పీవీకే కాలేజ్ మేనేజ్మెంట్ వారికి ఓ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా పిఆర్ఓలు వంశీశేఖర్ గారికి అండ్ మా అనురాగ్కి నా ప్రమోషన్లో నాతో పాటు తిరిగి చాలా చాలా కష్టపడ్డాడు థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ వితౌట్ యూ ఐ వంట

ముప్పై తారీఖు టాప్ లేచిపోవాలంత థియేటర్లో నా నా కో యాక్టర్స్ అందరికీ మా మా పర్టికులర్ మా దీక్షిత్కి చాలా చాలా కొత్త కుర్రాడు కానీ మీ అందరి మనసులను దోచుకుంటాడు మీరు అందరూ చాలా చాలా ప్రేమిస్తారు ఆ సినిమా చూసిన తర్వాత సూర్యన్న దీక్షిత్ ఇంకె చాలా కాలం వరకు సూర్యను గుర్తుండిపోతాడు మీ అందరికీ అండ్ బ్రహ్మాండ పర్ఫార్మెన్స్ చేశాడు నేనేం చెప్పినా ఇప్పుడు ఎక్కువ అవుతుంది థర్టీ ఎయిత్ రోజు మీరు థియేటర్లో చూడండి అండ్ మా 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 సాయి కుమార్ గారు సముద్రకని అన్న అండ్ షైన్ టామ్ చాకో తన మలయాళం యాక్టర్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు పూర్ణ గారు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అందరు యాక్టర్లు కంప్లీట్గా పర్ఫామ్ చేశారు సారీ ఎక్కువసేపు తీసుకుంటున్నాను ఈ సినిమాకి మాట్లాడాలి అండ్ హలో మా పొట్టి మా వెన్నెల కీర్తి నేను నేను లోకల్ తర్వాత మళ్ళీ సినిమా చేస్తే ఒక మెమరబుల్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం ఇంతకు మించిన మెమరబుల్ సినిమా ఏ యాక్టర్కి అంత ఈజీగా దొరకదు దొరికే ఛాన్సే లేదు అండ్ ఈరోజు చాలా చాలా గర్వంగా వెన్నెల తను మహానట్ లాంటి సినిమాలో చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా అవార్డు గెలుచుకుంది కానీ నాకెక్కడో దాన్ని మించిన ఒక మెచ్యూరిటీ కూడా చూపించింది కొన్ని సీన్స్లో అనిపించింది మీరు చూసి మీరు చెప్పండి అమేజింగ్ పెర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సో మచ్ కిట్టి అండ్ నెక్స్ట్ వన్ విల్ బి వెరీ వెరీ హార్డ్ మా ఇద్దరికి సెట్ చేయాలంటే దసరా తర్వాత బట్ చూద్దాం వెతికితే దొరక ఏది ఉండదు అంటారు అండ్ యా ఎవరైనా మర్చిపోయినా సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అనంతపూర్